హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం రివ్యూస్. జస్ట్ ఇప్పుడే మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన గాడ్ ఫాదర్ సినిమా చూసి వచ్చానండి. సినిమా చూసాక ఒకే ఒక విషయం నేను మీకు చెప్తాను, మైండ్ బ్లోయింగ్ మూవీ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మెగాస్టార్ గారి ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి ఆకలితో ఉన్నారని చెప్పొచ్చు. ఈ సినిమా అలా ఆకలి మొత్తాన్ని తీర్చేస్తుందని చెప్పొచ్చు. లూసిఫర్ రీమేక్ అని చెప్పి చాలా మంది అయితే అనుకున్నాం. అఫ్కోర్స్ నేను కూడా లూసిఫర్ ఒరిజినల్ చూశాను, బట్ దానికి దీనికి చాలా చేంజెస్ అయితే చేశారండి. ఏదైతే మెయిన్ ప్లాట్ ఉందో, ఏదైతే మెయిన్ సోల్ ఉందో, అదంతా కూడా యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నారు, బట్ మెగాస్టార్ చిరంజీవికి తగ్గట్టుగా చేంజెస్ అన్ని చేశారు. ఈ పండగకి నిజంగా ఈ సినిమా మీకు పండగే, సింపుల్గా చెప్పాలంటే అంత బాగుంది. మెయిన్గా ఏంటంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు అస్సలు ఎక్కడా కూడా బోర్ కొట్టించరండి. ప్రతి సీన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ వేలో వెళ్తూ ఉంటుంది. అండ్ మెయిన్లీ ఏంటంటే పొలిటికల్ డ్రామా కాబట్టి ప్రజెంట్ మనకి ఏదైతే కరెంట్ సిచ్యువేషన్లో మనం ఉన్నామో ఈ సిచ్యువేషన్కి తగ్గట్టు మనం చాలా డైలాగ్స్ అవ్వచ్చు, చాలా సీన్స్ అవ్వచ్చు, మనం రిలేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కమింగ్ టు ద పెర్ఫార్మెన్సెస్, మెగాస్టార్ పెర్ఫార్మెన్స్ చంపేశారని చెప్పచ్చు ఈ సినిమాకి. చాలా రోజుల తర్వాత ఆయన ఏజ్కి తగ్గట్టుగా ఒక పర్ఫెక్ట్ మూవీ అని చెప్పొచ్చు అనమాట. అండ్ అలాగే కమింగ్ టు ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ సల్మాన్ ఖాన్, ఆయన మీకు స్క్రీన్ మీద ఉన్నంతసేపు మెగాస్టార్ చిరంజీవి అండ్ సల్మాన్ ఖాన్ వీళ్ళిద్దరిని చూసినప్పుడు నిజంగా కన్నుల పండగ అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళిద్దరూ కాకుండా నాకు ఇంకా బాగా నచ్చిన పెర్ఫార్మెన్స్ ఎవరిదంటే సత్యదేవ్ గారి పెర్ఫార్మెన్స్ ఎరగదీశారు నిజంగా. ఎందుకంటే చిరంజీవి గారు ఆపోజిట్ లో నెగిటివ్ రోల్ చేయాలంటే అదంత ఈజీ కాదు, నిజంగా చాలా బాగా చేశారు సత్యదేవ్ గారు కూడా. అండ్ కమింగ్ టు ద మేజర్ హైలైట్ ఆఫ్ ద మూవీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ మధ్య తమన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎరగదీసేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. అఖండ చూసాం, భీమ్లా నాయక్ చూసాము, ఆ రెండింటికి మించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇందులో ఇచ్చారని చెప్పొచ్చు అనమాట. చాలా సీన్స్ని ఏ రేంజ్కి ఎలివేట్ చేశారంటే మెయిన్గా హీరో ఎలివేషన్ సీన్స్ ఉన్నాయండి, అందులో నిజంగా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి గూస్ బంప్స్ వచ్చేస్తాయి అనమాట మనకి. సో అంత బాగా ఎలివేట్ చేశారు. చిరంజీవి గారు ఎలివేషన్ సీన్స్ అవ్వచ్చు, సల్మాన్ ఖాన్ ఎలివేషన్ సీన్స్ అవ్వచ్చు, సో చాలా బాగున్నాయి. అండ్ కొన్ని కొన్ని సీన్స్ అయితే మనకి పిచ్చెక్కిపోద్ది అనమాట, అంత మ్యాడ్గా తీశారు నిజంగా చెప్పాలంటే. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే సినిమా నా ఎక్స్పీరియన్స్ మైండ్ బ్లోయింగ్ అండి. నిజంగా పండక్కి మంచి సినిమా చూడాలని చాలా మంది అనుకుంటా ఉంటారు కాబట్టి ఈ సినిమా మీకు మస్ట్ వాచ్ అని అయితే నేను రికమెండ్ చేయగలను. చాలా రోజుల నుండి మెగాస్టార్ మూవీస్ మనకి డిసప్పాయింట్ చేస్తున్నాయి, బట్ ఈ సినిమా అవన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టబోతుంది. అండ్ కమింగ్ టు ద డైరెక్షన్ అండి, డైరెక్షన్ మాత్రం ఎరగదీశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో చాలా టైట్ స్క్రీన్ ప్లే, ఫుల్ ఫాస్ట్ పేజ్లో వెళ్ళిపోతుంది అనమాట. మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమా సాగదీయకుండా చాలా నీట్గా పట్ పట్ ఫట్ 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 మనం తీసుకెళ్ళిపోయారు. ఆ ట్విస్ట్లు కానీ, టర్న్స్ కానీ, ఎలివేషన్స్ కానీ నిజంగా చాలా బాగున్నది. ఓవరాల్గా నేను రేటింగ్ ఇవ్వాలంటే ఈ సినిమాకి 4/5 ఇస్తానండి. మీరు కూడా సినిమా చూడండి, చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ రివ్యూ.